లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఉపాధ్యాయుడు అనగానే మనకు ఓ మంచి భావన కలుగుతుంది. స్టూడెంట్స్ కు నీతి నియమాలు నేర్పి భవిష్యత్తు ఉత్తమ పౌరులుగా తయారగునట్లు తీర్చిదిద్దుతాడని ఆ గౌరవం ఇస్తాం. ఇంతటి పెద్ద బాధ్యత నిర్వహించే వ్యక్తికి చాలా ఓపిక, సహనం అవసరం. అందుకే ఉపాధ్యాయులకు విద్యార్థుల మనస్తత్వం గురించి అవగాహన కోసం 2 సంవత్సరాల ట్రైనింగ్ ఇస్తున్నారు. విభిన్న రకాల మనస్తత్వం గల పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్న వారికే టీచర్ ఉద్యోగం ఇస్తున్నారు. కానీ కొంతమంది ఉపాధ్యాయులు ఇంకా టీచర్ ఉద్యోగం అంటే పసురు కాయడం లాంటిదే అనుకుంటున్నారు. పిల్లలను గొడ్డును బాదినట్లు బాతున్నారు. చుట్టాలు పిల్లలను కొట్టకుండా విద్యాబుద్ధులు నేర్పాలని ఉన్నా ఏమాత్రం ఓపిక లేకుండా ప్రవర్తిస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో ఓ పంతులు విద్యార్థిని గొడ్డును బాదినట్లు బాది పత్తా లేకుండా పోయారు. ఆ దెబ్బలు చూస్తే వీడు అసలు మనిషేనా అంటాం. ఆ విజువల్స్ మీరు చూడండి. అనమయ్య జిల్లా టీ సుండుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దిగవాండ్లకు పల్లికి చెందిన విఘ్నేష్ 8వ తరగతి చదువుతున్నారు. అదే పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు లోకేష్ ఈ విద్యార్థిని అకారణంగా కట్టితో గొడ్డును బాదినట్లు బాధారు. ఒళ్ళంతా వాతలు తెలియదు. అంతేకాదు ఈ మధ్య కాలంలోనే విఘ్నేష్ చేయికి ఆపరేషన్ అయింది. ఎడమ చేతిలో రాడ్ వేశారు. సదరు ఉపాధ్యాయుడు అవేమీ పట్టించుకోకుండా విచక్షణారహితంగా కొట్టడంతో ఇప్పుడు ఆ చేయి పనిచేయడం లేదు. ఆపరేషన్ కోసం చేసిన ఖర్చు 2 లక్షల రూపాయలు వృధా అయినట్లేనా అని ఆ పేరెంట్స్ వాపోతున్నారు. హై స్కూల్లో చదువుకుంటాడు సార్, 18 వయసు పెట్టేవాడు. ఏరి పిల్లాడు మో పిల్లాడు అరుచుకుంటాను. వాళ్ళు వాళ్ళ కొట్టకనే వాళ్ళు వచ్చి ఏదో చెప్పినారని వాళ్ళ మీద చుట్టు పెట్టి బాగా మంచి పెట్టినా అంతగా కొట్టినాడు సార్. మాకు ఎంతగా ఇంకా కట్టుకోవాల్సింది సార్ చెప్పండి. ఈ ధర్మం ఏమో చెప్పండి. ఒకవేళ పిల్లలు అంపించి అట్ట కొట్టమన్నారా? ఒకవేళ కళ్ళ బెదర బెదిరించాలి కదా బిడ్డలా, అంతగా కొట్టమన్నారా? తల్లిదండ్రుల కన్నా ఒప్పు చెప్పాలా మీ బిడ్డ ఎట్టుకని అని. దానికి మేము ఏదో ఒకటి చేసుకుంటాం కదా మా బిడ్డకు. ఆపరేషన్ చేయి ఇరిగే వానికి ఎంత ఇప్పుడు చెయ్యి ఎత్తరాకున్నాడు. ఎవరు కట్టిస్తారు మా బిడ్డ ఏదన్నా అంటే ఎవరు మాకు బాధ్యత? ఇంతవరకు ఈ కాలేజ్ పేరు వచ్చింది కదా, ఈ పొద్దు వచ్చింది, ఎందుకు వదిలేదే లేదు సార్? మేమాడికైనా పోతాం సార్. ఏం చదువుతున్నాడు మా పిల్లడు? ఏం చదువుతున్నాడు? పేరు విఘ్నేష్. పుట్టింది ఎవరు? లోకేష్ సార్ అంట సార్. లోకేష్ సార్ అంట. ఆ సార్ బిడ్డలు ఉన్నారా లేరా మళ్ళీ ఎవరన్నా ఉన్నారా లేరా? అంత దుర్మార్గుడికినే అంత దుర్మార్గుడు చెప్తారు. కొట్టేది మళ్ళా ముద్రించేది అంట బిడ్డను మళ్ళా రాసి ఏం మా పిల్లాడు ఎంతో చేసినాడని మా బిడ్డ మూదు వాళ్ళ అక్కడ స్కూల్లో పెద్ద భయం పెడతాడు. యాన్నింటి ఒక మైల్ దూరం ఉన్నది హాస్టల్లో రూమల్ వేసుకుంటున్నాం. మా బిడ్డ ఏం తప్పు చేసినాడని మళ్ళీ చెప్పొచ్చు కదా? బడికి రాలేవండి పిల్లన. రాలేడు బళ్ళేకే ఆపరేషన్ అయిన కుట్ల వద్ద ఈ టీచర్ కొట్టిన వాతలు ఉన్నాయి. అయినా పిల్లలు దండించకుండా విద్యాబుద్ధులు నేర్పాలని చట్టాలు చెప్తున్న ఆ ఉపాధ్యాయుడు ఇలా పశువులను కొట్టినట్లు కొట్టడం ఇదేంటని అడగడానికి వచ్చిన పేరెంట్స్ ను మీ ఇష్టం వచ్చిన కాడ చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి బెదిరించడం చాలా దుర్మార్గమైన చర్య. దీంతో కోపోద్రిక్తులైన విఘ్నేష్ తల్లిదండ్రులు బంధువులు పాఠశాల వద్దని ధర్నాకు కూర్చున్నారు. పిల్లలను వాతలు తయలేలా కొట్టమని నీకు ఎవరు అధికారం ఇచ్చారో చెప్పాలని నిలదీయడంతో టీచర్ లోకేష్ మెల్లగా పాఠశాల నుండి జారుకున్నాడు. మిగతా ఉపాధ్యాయులు ఈ ధర్నాను విఫలం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ బాధిత పేరెంట్స్ మరియు వారి బంధువులు రాత్రి పొద్దుపోయేదాకా పాఠశాల వద్దే ధర్నాకు కూర్చున్నారు. మా ప్రధాన డిమాండ్ ఒకటే, ఉపాధ్యాయుడు లోకేష్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అంతవరకు ధర్నా విరమించేదే లేదని అంటున్నారు. We'll be right back.
ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.